హాయ్ ఫ్రెండ్స్ మన తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అష్టదళం నవలా వింటున్నారు మీరు పద్దెనిమిదవ భాగంలో ఉన్నాము ముందు భాగంలో జరిగినది భైరవకొండలో ఉన్న గుప్త నిధిని శ్రీచక్ర స్వామి ద్వారా తెప్పించి ఒక పోలీస్ స్టేషన్లో చాలా భద్రతాదళంతో పెడతాడు సీఎం అయితే అక్కడి నుంచి ఆ గుప్తనిధి ఉన్న చోటే ఉన్నట్టు మాయమైపోతుంది అది సీఎమే తప్పించాడని తెలుసుకుంటారు స్వామి వాళ్ళు గుహలో ఉన్న ఐదు సిరసుల బంగారు నాగేంద్రుడిని కూడా ఎవరో దొంగలించారని తెలుస్తుంది గురుదేవుల్ని తలుచుకొని స్వామి కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానముద్రలో కూర్చుని తిరిగి కళ్ళు తెరుస్తాడు అతడి ముఖం మ్లానమైంది ఇలా ఉంది కథ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం గుప్తనిధిని వెలికితీసి పొరపాటు చేశాం శ్రీచక్ర దేశంలో సంక్షోభం ఏర్పడి ప్రజలు కరువు కాటకాలలో చిక్కుకున్నప్పుడు దేశానికి ఉపయోగపడాలనే సంకల్పంతోటే ఆ ధనాన్ని నిక్షిప్తం చేసినా ఆమె బయటపడే సమయం ఇంకా రాలేదు నీ తొందరపాటు చర్యవల్లే ఈ అనర్థం జరిగింది అందుకే అనుకున్నట్లు సక్రమంగా జరగలేదు స్వామి సుదీర్ఘంగా నిట్టూడ్చాడు ఆమెను కొండ కొండగుహకు చేరిస్తే తప్ప అనర్థాలు ఆగవు సీఎం ఇంటి భూగృహంలో రహస్యంగా దాచబడిన నిధిని మీరెలా కొండగుహకు తరలిస్తారు ఆయన ఇంటికి సెక్యూరిటీ అది ఉంటుంది అన్నాడు మారుతీరావు ఒక వాస్తవం చెప్పనా ధనలక్ష్మి తలుచుకుంటే ఎక్కడికైనా కదిలిపోగలదు మంట మండుతూ దొర్లిపోగలదు మీ ఇంట్లో ఏ పూర్వీకులో దాచిన లంకెబిందులు మీకు ప్రాప్తం లేక మీ ప్రక్కింటికో ఇంకే ప్రాప్తమున్న ఇంటికో తరలిపోగలదు ప్రాప్తం లేనివాడు పట్టుకుంటే పచ్చటి బంగారం సైతం పాములుగా తేళ్లుగా మారిపోగలదు దురాశకు లోనైన సీఎంకి ప్రస్తుతం పట్టుకోబోతున్న గతి అదే అయితే భలే తమాషాగా ఉంటుందన్నమాట సీఎం పరిస్థితి అన్నాడు మారుతీరావు అంతేనా ఆమె కొండగుహకు చేరేలోగా ఆశ్చర్యకరమైన కథలనేకం వింటాం ఎక్కడో కొండగుహలో నిక్షిప్తమైన నిధిని కదిలించి నగరంలోకి తెస్తే అది దేశాభివృద్ధికి వినియోగించి ఉంటే ఖర్చైపోయి శక్తిహీనం అయ్యేది అది యధాప్రకారం భూగృహంలో నిర్బంధించబడింది ఒకచోట కుప్పగా పడిన ధనలక్ష్మి ధనశక్తిగా మారుతుంది చంచలంగా నగరంలో రాత్రివేళ తిరుగుతూ ఎదురుపడ్డ వాళ్ళని రానా కోడలనై రానా అని అడుగుతుంది ఆశతో కోడలవై రమ్మన్న వాళ్ళ ఇళ్లకు వెళ్ళి నానా భీభస్చం సృష్టిస్తుంది అష్ట కష్టాలకు గురిచేస్తుంది స్వార్థపరుల భరతం పడుతుంది తిరిగి కొండ గుహకు చేరితే గాని ఆమె శాంతించదు భవిష్యత్వాన్ని చెబుతున్నట్లుగా చెప్పాడు స్వామి ధనలక్ష్మి ధనశక్తిగా మారి బీభస్చం సృష్టించకముందే మీరు అదుపు చేయవచ్చు కదా అన్నాడు మారుతిరావు ఆ గుప్త సంపదను ఆశించిన వాళ్లలో తను ఉన్నాడు తనకేం మూడుతుందోనని భయపడుతూ భూమి మీద పాపం పెరిగిపోయినప్పుడల్లా భగవంతుడు భూమి మీద అవతరించి పాపాన్ని ప్రక్షాళన చేసినట్లే ఈ ధనశక్తి స్వార్థపరుల భరతం పడుతుంది అమాయకుల జోలికి వెళ్ళదు ఆమెను ఆపడెందుకు మరి పోలీసుల స్వాధీనంలో ఉన్న నాగేంద్రుడి కథ ఏమిటి ఇన్నేళ్ళు ధనలక్ష్మికి కాపు కాసిన నాగేంద్రుడు ఎప్పుడూ ఆమెకు తోడుగా ఉంటాడు దుర్మార్గులకు గజ సర్పంలా కనిపిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తాడు స్వార్థంతో కరుడు కట్టిన దుర్మార్గులను అంతమొందిస్తాడు ఎందరి చేతిలో మారి చివరికి భైరవుని కొండ చేరుతాడు అన్నాడు స్వామి విన్నారుగా డాడీ ఇప్పటికైనా ఆ నిధి మీద ఆశ వదులుకొని నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సుఖమా అని పాడుకుంటూ శేషజీవితం గడిపితే బాగుంటుంది కదా అన్నాడు శ్రీచక్ర ఇహ ఆ పాటే నాకు మిగిలిందిరా అన్నాడాయన నీరసంగా మొన్నటిదాకా మామూలుగా ఉన్న కొడుకులో ఇటీవల అలౌకిక శక్తులు వెల్లడి కావడం మారుతీరావుకు ఆశ్చర్యంగా ఉంది ఆందోళన కూడా కలుగుతోంది ఈ మార్పు ఎటుదారి తీస్తుందోనని చిన్నప్పుడు అతడికి కలలేవో వస్తున్నాయని విన్నప్పుడు తమ చేతుల్లో హత్యకు గురైన జయసూర్య దయ్యం పట్టిందేమో అనుకున్నాడు కానీ అవి గతజన్మ జ్ఞాపకాలని అవి కలల రూపంలో వచ్చి వేధించేవని విని ఆశ్చర్యపోయాడు జన్మ జన్మల జ్ఞాపకాలు వెంటాడితే ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది తండ్రి మనసులో ఆలోచన తెలిసిందో కాకతాళియమో గాని సరిగ్గా అదే విషయం స్వామితో ప్రస్తావిస్తున్నాడు శ్రీచక్ర కొండరాజు తిమ్మడు మహామంత్రవేత్త జయసూర్య ఉపాసకుడు కానీ ఏం జరిగింది ఇహలోక బంధాలలో ఇమడలేక విషాదాంతమయ్యాయి వాళ్ళ జీవితాలు ఆ జ్ఞాపకాలలో తిరగాడుతున్నంతవరకు ఆ అశాంతి ఆ సంఘర్షణ నన్ను వెన్నంటి వస్తున్నట్టుగా అనిపిస్తోంది ఆ స్మృతుల నుండి బయటపడి నేను మామూలు మనిషిగా శ్రీచక్రగా జీవించాలి జన్మ పరంపరగా వచ్చిన ఆ సూపర్ పవర్ను విస్మృతి పతంలోకి నెట్టివేస్తే తప్ప నేను మామూలుగా మనిషిగా జీవించలేనేమో అనిపిస్తోంది స్వామి అన్నాడు అలాంటప్పుడు నువ్వు గత జన్మలో జయసూర్యవని ఎందుకు ప్రకటించుకున్నావు నాతో భైరవుని కొండకు వచ్చి గుప్తనిధిని ఎందుకు బయటికి తీశావు ఇదంతా దేనికి చేశావు విస్మయం ప్రకటించాడు స్వామి నాలో అలజడి రేపే పూర్వజన్మ జ్ఞాపకాలను కౌస్తువతో పంచుకోవాలనిపించింది ఆ జ్ఞాపకాలను ఒక కథగా మలిచి ఉత్తరాల రూపంలో ఆమెకు అందించి నా హృదయభారం కొంత తీర్చుకున్నాను భైరవకొండలోని గుప్తనిధిని నువ్వు తీయబోతున్నావని తెలిసి ఆ పని నీ శక్తికి మించినదని నువ్వు ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంటావనిపించి గత జన్మలో నీతో నాకున్న బాత్రు సంబంధాన్ని పురస్కరించుకొని నీతో వచ్చాను హత్యానేరం నీ మీద పడకూడదన్న ఉద్దేశంతో అసలు హంతకులకు శిక్ష పడాలన్న ఉద్దేశంతో ఎస్పి రవికుమార్ ముందు నేను జయసూర్యనని నిరూపించుకోవాల్సి వచ్చింది అంతేగాని నాకున్న అద్భుత శక్తులు ప్రదర్శించాలని కాదు ఈ ప్రజల ముందు సూపర్ మ్యాన్గా నిలబడాలన్న కోరిక నాకు లేదు అన్నాడు శ్రీచక్ర సాధకులందరికీ అణిమాది అష్టసిద్ధులు లభ్యం కావు శ్రీచక్ర గురుదేవుల అపారమైన కృప నీ అందుండడం వల్ల అణిమాది అష్టసిద్ధులు నీ కైవసమయ్యాయి పంచభూతాలనే శాసించగల స్థాయికి చేరుకున్నావు ఏ మానస సరోవరంలోనో రాజహంసలా తిరుగులాడాల్సిన నువ్వు బురదలో బాతులా ఈదుతానంటావేమిటి అన్నాడు స్వామి మానస సరోవరం సరిగ్గా గుర్తు చేశావు స్వామి తిమ్మడి శేషజీవితం గడిపింది అక్కడే అణిమాది అష్టసిద్ధులని అష్టదళాన్ని అధిగమించి సహస్రదలాన్ని చేరుకోవడానికి పయనమైన యోగి అతడు ఆ వాసన ఆ స్మృతులు వెన్నంటి వచ్చిన నేను ఎక్కువ రోజులు ఈ సంసార చక్రంలో ఇమడలేనేమో అనిపిస్తోంది కౌస్తుభ కోసం అంత తపనపడిన నేను జీవితం చివరిదాకా కలిసి నడవలేని పరిస్థితి ఎదురైతే నాన్న కన్నా నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మా కన్నవాళ్ల గుండెలు బద్దలైపోతాయిరా ఇంకెప్పుడు ఆ తిమ్మడిని గాని జయసూర్యని కానీ గుర్తు చేసుకోవద్దు మా శ్రీచక్రగానే ఉండరా నీకే సూపర్ పవరు వద్దు మంత్రసిద్ధులు వద్దు మారుతీరావు కొడుకుని వాటేసుకుని రుద్ధంగా అన్నాడు కానీ స్వామికి తెలుసు ఒకసారి జ్ఞాననేత్రం తెరుచుకుంటే మళ్ళీ మూయడం అసాధ్యం అని జయసూర్య హత్య కేసులో మునిరాజుకు యావజ్జీవ జైలు శిక్ష పడితే మారుతీరావు భాష మిగతా ఇద్దరు ఆరు నెలల జైలు శిక్షతో బయటపడ్డారు ఆరు నెలల జైలు శిక్ష మారుతీరావులో చాలా మార్పు తీసుకువచ్చింది అంతస్తు గర్వం ఐశ్వర్యమధం అతడిని వదిలిపోయి ఒక విధమైన వైరాగ్యం ఆవరించింది కౌస్తుబను కొడుకు చేసుకోవడానికి అడ్డు చెప్పలేదు మధ్యతరగతి అయితేనేం చదువుకున్నది మర్యాదస్తుల ఇంటి పిల్ల అది చాలు అనుకున్నాడు అదే హత్యా నేరంలో చిక్కుకోకముందైతే అతడి ప్రవర్తన వేరుగా ఉండేదేమో ఇప్పుడు మాత్రం పడగ చితికిన పాములా ఉన్నాడు భార్య కొడుకు ఏం చెప్పినా తలూగించేస్తున్నాడు అదే రోజు సాయంత్రం ఒకటే హడావుడి యోగానందం ఇంట్లో పద్మావతి తన కాబోయే కోడల్ని చూడాలని అందట ఈరోజు సాయంకాలం అమ్మని నాన్నని తీసుకువస్తున్నానని చెప్పాడు శ్రీచక్ర అందుకే హడావుడి చిన్న సైజు పెళ్లి సందడిలా ఉంది ఇల్లు స్వీట్లు హాట్లు పళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టారు కౌస్తుభ మామూలు చీర కట్టుకొని సింపుల్గా ఉంటానంటే అనసూయ అస్సలు ఒప్పుకోలేదు తనే చక్కగా దువ్వి జడవేసింది తన పెళ్ళినాటి బెనారిస్ చీర కట్టించింది తలనిండా పువ్వులు తురిమింది కౌస్తుభ తనంతాను చూసుకుంటూ అంది అబ్బా అమ్మోరిలా తయారు చేసావత్తయ్య తల్లో గడ్డి మోపులా ఇన్ని పూలా ఒక గులాబీ పువ్వు తురుముకుంటే సింపుల్గా ఉంటుంది వాయిల్ చీర కట్టుకుంటే ప్రాణానికి హాయిగా ఉండేది అంది కౌస్తుభ జీవితంలో అపురూపంగా గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ఉంటాయమని వాటిల్లో పెళ్లిచూపులొకటి ఆగా గత్తా ఇవి చూపులంటే నేను ఒప్పుకోను ఆయన నన్నెప్పుడో చూడటం అయిపోయింది వరించడమో అయిపోయింది ఇది కేవలం లాంఛనానికే అది వాళ్ళమ్మగారి కోసం అంది ఎక్కడో రోడ్డు మీద చూడడాలు వరించడాలు అవి లెక్క కాదు ఈరోజు చూడటమే లెక్క ఇవే నీకు పెళ్లిచూపులు అతివకు అలంకరణే అందాం ఈ రోజు నేను ఏం చేసినా చెప్పకూడదు అమ్మోర్లా కాదు గంగిరెద్దులా తయారు చేసినా సరే అంది చిత్తం అత్తమ్మగారు అంది కౌస్తుబా నవ్వుతూ అది అలా ఉండాలి ప్రేమగా ఒక మొటికాయ వేసింది కోడలి నెత్తిమీద అనుకున్న టైంకి తల్లిదండ్రులతో వచ్చేశాడు శ్రీచక్ర కౌస్తుభం చూసి ముగ్ధురాలైపోయింది పద్మావతి శ్రీచక్ర పక్కన నిలబెట్టి మళ్లీ మళ్లీ చూసింది చక్కని సరిజోడి నా కోడలిగా ఎలాంటి పిల్ల రావాలనుకున్నానో అలాంటి పిల్లనే వాడు వరించాడు మీరు సెలెక్ట్ చేశారు కదా ఒక కోతిని పనిలో పనిగా భర్తను ఎత్తిపొడిచింది ఒట్టి కోతి కాదు డబ్బున్న కోతి ఇంకా మీకు డబ్బు పిచ్చి వదల్లేదా పద్మావతి కోపంగా చూసింది ఆయన్ని ఎప్పుడో వదిలిపోయింది కనుకనే ఈ ఇంటి పిల్లను కోడలిగా చేసుకోవడానికి సంతోషంగా వచ్చాను అన్నాడు మారుతీరావు ఈ ఇంటికేమైంది చిన్నగా పొందిగ్గా ఉన్న ఇల్లు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలు ఎక్కడా భేషజం లేదు కపటం లేదు స్వచ్ఛమైన మనసులు నిర్మలమైన ప్రవర్తన ఇంతకంటే చూడాల్సిందేముంది వియమందే చోట అంది పద్మావతి మీది మంచి మనసు కాబట్టి మీకంతా మంచిగా కనిపిస్తుందమ్మా అన్నాడు యోగానందం పద్మావతి మాటలకు పులకించిపోయి రేపొకసారి కౌస్తుభని మీ పిల్లల్ని తీసుకొని మా ఇంటికి రండి యోగానందానికి చెప్పిన పద్మావతి ఏమ్మా కౌస్తుబా వస్తావా అని అడిగింది కూతురినై రానా కోడలినై రానా నవ్వుతూ అడిగింది కౌస్తుబా అదేమిటమ్మా అలా అంటావు నా కొడుకు వరించిన పిల్ల మా ఇంటి కోడలవుతుంది కానీ కూతురిలా అవుతుంది పద్మావతి నొచ్చుకుంది మా మణి ఈరోజు పత్రికలో వచ్చిన ఒక వార్త చదివి తమాషాకి అలా అంటుందిలే అక్కయ్య చెప్పింది అనసూయ వార్త ఏమిటది వారాసిగూడ ఏరియాలో అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు ఒక కులాసారాముడు సెకండ్ షో సినిమా చూసి వస్తున్నాడట దారిలో కిల్లీ బడ్డీ దగ్గర ఆగి సిగరెట్ ఒకటి కొనుక్కొని అందులోంచి సిగరెట్ తీసి అంటించుకొని తాగుతూ తాపీగా ఇంటికి వస్తున్నాడు అంతగా జనసంచారం లేని ఆ సమయంలో ఒంటి నిండా సింగారించుకున్న ఒక స్త్రీ ఎదురైందట అతడు కన్ను కొట్టి ఇంటికి వస్తావా అని అడిగాడట ఆమె కూతుర్నై రానా కోడలనై రానా అని అడిగిందట కన్ను కన్ను కలిశాక కోడలి వరుస అవుతుందేమో గాని కూతురు వరుస ఎలా అవుతుంది అన్నాట ఆయన ఆమె వస్తున్నా పదా మామా అంటూ వెంట వచ్చిందట ఒళ్లంతా నగలతో ఉన్న చిన్నది నా సొంతం అవుతోందని మురుస్తూ హుషారుగా ఈలపాట పాడుకుంటూ తలుపు మూస్తోంటే వీపు మీద ఒక్క చరుపు చర్చిందట పిడుగుపాటులా తాకిన ఆ దెబ్బకి భళ్ళోన రక్తం కక్కుకున్నాడట మన కులాసారాయుడు నీరసంతో అతని కళ్ళు మూతలు పడుతుంటే ఆమె మాటలు వినిపించాయట నేను ధనశక్తినిరా నా దెబ్బపడ్డాక ఎవరూ బ్రతకకూడదు కానీ నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను ఎందుకో తెలుసా ఈ సంఘటన అందరికీ చెప్పాలని అని చెప్పి మాయమైపోయిందట అతడిప్పుడు హాస్పిటల్లో కోలుకుంటూ వాళ్ళని పోలీసులని పిలిచి ఇలా జరిగిందని చెప్పాడట అన్నాడు యోగానందం ఇలాంటివన్నీ నీలి వార్తలు ఆ మధ్య ఇలాంటి వార్తే ఒకటి ప్రచారమైంది తెలుసా కొన్ని ఇళ్ల తలుపుల మీద ఓ స్త్రీ రేపురా అని వ్రాసేవాళ్ళు అది ఇలాంటి కథే అర్ధరాత్రి వేళ ఓ స్త్రీ వచ్చి తలుపు తట్టేదట ఎవరో పిలుస్తున్నారు కదా అని తలుపు తెరిస్తే ఇహ అంతే సంగతులు ఓ స్త్రీ రేపురా అని వ్రాస్తే ఆ స్త్రీ ఆ ఇంటి తలుపు తట్టదని ప్రచారమైంది ఆ మధ్య అంది పద్మావతి అప్పుడప్పుడు ఇలాంటి నీలి వార్తలు పుట్టి ప్రచారం అవుతూనే ఉంటాయి మనం పట్టించుకోకూడదు కొందరు స్వార్థపరులు తమ పనులకు ఎవరూ అడ్డు రాకూడదన్న ఉద్దేశంతో ఇలాంటి కథలు అల్లి ప్రచారం చేస్తుంటారు అన్నాడు యోగానందం అప్పుడప్పుడు కొన్ని నిజాలు కూడా అబద్ధాలు అవుతుంటాయి అనుకున్నాడు మారుతీరావు సుబ్రహ్మణ్యస్వామి మాటలు గుర్తుకొచ్చి ప్రచారం అంటే గుర్తుకొచ్చింది బెంగాల్లోనో ఎక్కడో ఒక ఆయనకి పక్షవాతం వస్తే మెడలో గాంధీజీ బొమ్మగల లాకెట్ వేసుకుని కొన్ని సంవత్సరాల పాటుగా గాంధీజీ నామజపం చేశాడట ఆశ్చర్యంగా ఆయన పక్షవాతం తగ్గి ఆరోగ్యవంతుడయ్యాడు తను మహిమాన్వితుడునంటే గాంధీజీ ఒప్పుకోరు దానికేమంటారు దేనికైనా మనిషి నమ్మకమే ముఖ్యమంటాను ఒక వైద్యుడు మందిస్తే రోగికి అతడి పట్ల నమ్మకం ఉండాలి పూజ చేస్తే భక్తుడికి భగవంతుడి పట్ల నమ్మకం ఉండాలి నమ్మకమే ఎన్ని అద్భుతాలైనా సృష్టిస్తుంది ఇప్పుడు మన కళ్ళెదురుగా అవతార పురుషులని చెప్పబడే బాబాలు స్వాములు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని నమ్మేవాళ్ళున్నారు నమ్మని వాళ్ళున్నారు నమ్మిన వాళ్ళు అద్భుతాలు దర్శిస్తారు నమ్మని వాళ్ళకి లేదు అన్నాడు యోగానందం పత్రికల్లో వచ్చిన వార్త నిజమో కాదో దేవుడికి తెలుసు కానీ నువ్వు మాత్రం మా ఇంటి మహాలక్ష్మివై రాతల్లి నవ్వుతూ కౌస్తుభ చెంప మీద తట్టింది పద్మావతి ట్రింగ్ 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 ఫోన్ రింగ్ అవుతుంటే రిసీవర్ ఎత్తిన దిగంబర్రావు హలో అన్నాడు నిమిషం తర్వాత రిసీవరు హుక్ మీద పెట్టేసి అరుస్తున్నట్టుగా అన్నాడు ఎంత దుస్సాహసం నిజంగా విడికి పోయే కాలం వచ్చింది లేకపోతే నా కూతుర్ని కాదన్నవాడు మరో దాన్ని వలచి వరమాల వేస్తుంటే చూసి తరించమన్నట్లు ఎంగేజ్మెంట్కి రమ్మని పిలుస్తాడా ఫోన్ చేసింది ఎవరి డాడీ వినోదిని అడిగింది విషయం కొంత అర్థమైనా మారుతీరావు వాడినెప్పుడో సజీవ దహనం చేయిస్తాను చూడు రేపు కొడుక్కి ఆ పిల్లకి హోటల్ అప్సరాలో ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం ఉందట సకుటుంబ సపరివారంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించి పొమ్మంటూ ఫోను పనిగట్టుకొని నన్నిలా అవమానిస్తాడా పోనీలే అని నువ్వు చెప్పినందుకు ఊరుకున్నాను గాని లేకపోతే ఎప్పుడో వాడిని వాడి కొడుకుని లేపేద్దును మంట మండుతున్నట్టుగా అన్నాడు దిగంబర్రావు నీకు బిజినెస్లో పార్ట్నర్ స్నేహితుడు బంధుమిత్రులందరికీ చెప్పినట్టే నీకు చెప్పాడు తన కొడుకు ఎంగేజ్మెంట్కు రమ్మని ఇందులో నిన్ను కావాలని అవమానించింది ఏముంది నెమ్మదిగా అంది వినోదిని ఆశ్చర్యంగా చూశాడు కూతురి ముఖంలోకి దిగంబర్రావు ఇలా మాట్లాడుతున్నది తన గారాల కూతురు విన్నూయేనా చిన్నప్పటి నుంచి ఏదడిగినా నిమిషాల మీద తెప్పించి ఇచ్చి ఆమె ముఖంలో కదిలే ఆనందంలో తృప్తిలో తమ ఆనందాన్ని వెతుక్కునేవాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు యవ్వనంలోకి అడుగుపెట్టి ఎవరినైతే వరించి అతడి చిటికనవరేలు పట్టుకుని జంటగా సాగిపోవాలని కలలు కందో ఆ కళని నిజం చేయలేకపోయాడు ఆమెను కోరుకున్న వాడిని ఆమెకు భర్తగా ఇవ్వలేకపోయాడు తనకున్న ఈ ఆస్తి ఐశ్వర్యం ఇదంతా దేనికి తగిలేసుకోనా శ్రీచక్ర తనవాడు కాదనుకున్న క్షణం నుండి ఆమె ముఖంలో అలుముకున్న నైరాస్యం బ్రతుక్కి అర్థం కోల్పోయినట్టుగా ఉన్న ఆ చూపులు తన దృష్టి నుండి తప్పుకుపోలేదు మునుపటి ఆనందం తన విను ముఖంలో ఎలా చూడగలనా అని సతమతమవుతున్న తరుణంలో మారుతీరావు చేసిన ఫోన్ అగ్నికి ఆజ్యం పోసినట్లుగా అయింది ఆగ్రహంతో బగ్గునం మండిపోయాడు దిగంబర్రావు గుండెలో దావానలం చెలరేగుతున్నా ఏమీ జరగనట్టుగా సహనమన్న ముసుగు ముఖానికి కప్పేసుకుని తనను సముదాయిస్తున్న కూతుర్ని ఆశ్చర్యంతో కాక ఇంకెలా చూస్తాడు అప్పుడే అంత పెద్దతనం వచ్చేసిందా తన వినూకి నిన్న మొన్న ఇంకా బొమ్మలతో ఆడుకుంటున్నట్టుగానే ఉంది జీవితంలో తగిలే ప్రతి ఎదురుదిబ్బ మనసుకి వయస్సు పెంచుతుందేమో శ్రీచక్ర ఎంగేజ్మెంట్కి మనం వెళదాం డాడీ ఆశ్చర్యం మీద ఆశ్చర్యం తమాషాగా అంటున్నావా అడిగాడు దిగంబర్రావు తమాషాకి ఏం కాదు నిజంగానే అంటున్నా నుండి తండ్రి కూతుళ్ళని నిశ్శబ్దంగా గమనిస్తున్న విను తల్లి చిత్కారం చేస్తున్నట్లుగా అంది చిచి నీకు సిగ్గులేదు నువ్వు ఉండాల్సిన చోటు మరో ఆడది దక్కించుకుంటుంటే ఆ ఉత్సవం కన్నుల పండుగగా తిలకించడానికి వెళ్తావా అంది సరోజిని దురదృష్టకరమైన పరిస్థితులు అతడిని నాకు భర్త కాకుండా చేశాయి భర్త కాకపోతేనేం మేం స్నేహితులుగా కొనసాగాలని నిర్ణయించుకున్నాం అలా అని అతడి నుండి మాట కూడా తీసుకున్నాను నా స్నేహితుడికి తను ప్రేమించిన అమ్మాయితో ప్రధానం జరుగుతుంటే వెళ్లకుండా ఎలా ఉంటాను దయచేసి నన్ను వారించే ప్రయత్నం చేయకండి మమ్మీ డాడీ మీరు కూడా వస్తే మంచిది మీకు ఫ్రెండేగా మారుతీరావు అంది విను అతడితో స్నేహం ఎప్పుడో తెగతింపులైపోయింది బిజినెస్లో పార్ట్నర్షిప్ కూడా రద్దు చేయాలనుకుంటున్నాను కోపంతో దవడలు బిగించి అన్నాడు పాపం అతడేం చేశాడు అతడు మన ఆస్తి చూసేననుకో నన్ను కొడుక్కి చేసుకోవాలనుకున్నాడు ఆలోచించి చూస్తే శ్రీచక్రది కూడా తప్పులేదు అతడు తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించాడు అంది వినోదిని నీ మనసులో మంటలు రేపిన వాడి పట్ల నీకింకా ఈ అభిమానం ఏమిటి తల్లి అసహనంతో అంది నా మనసులో మంటలు రేగిన మాట వాస్తవం అతడు కావాలని రేపలేదు నేను ప్రేమించి ప్రేమ భిక్షకై చేతులు చాచేసరికే అతడు తన మనసును మరో అమ్మాయికి ఇచ్చివేశాడు ఏమిటి నీ తిక్క నీ జీవితం చీకటి చేసిన వాడిని నువ్వు సమర్థించడం ఏమిటి నీ ముఖం మీద కొట్టినట్టుగా వాడు మరొకదాన్ని కట్టుకుంటుంటే వెళ్ళడానికి సిగ్గులేకపోతే సరి అంది వినోదినిలో ఆవేశం తొంగి చూసింది వెళతాను నా అదృష్టాన్ని కొల్లగొట్టిన ఆవిడ ఎంత అందగత్తో నేను చూడడానికైనా వెళ్ళాలి ఆవిడలో ఉన్న ప్రత్యేకత ఏమిటో చూడాలి అంది దీన్ని చూస్తే నాకంతా అయోమయంగా ఉంది దీన్ని ఇలా వదిలితే లాభం లేదండి వాడిని తలదన్నిన సంబంధం తెచ్చి చేస్తే అంతా మామూలైపోతుంది అంది మమ్మీ బిగ్గరగా ఆర్చింది విను అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారంటే నా శవాన్నే మీరు చూస్తారు ఈ జన్మలో నాకు పెళ్లి లేదు గుర్తుపెట్టుకోండి హఠాత్తుగా నెత్తిన పిడుగేదో పడ్డట్టుగా దిగ్భ్రాంతిగా చూశారు కూతురి ముఖంలోకి పచ్చగా కలకలలాడాల్సిన కూతురి జీవితం పెళ్లి పెటాకులు లేకుండా మోడువారిపోవడం వాళ్ళకి ఆ జీవితం ఊహించుకోవడానికే భయం వేసింది విను ఇద్దరూ ఒకేసారి ఆర్తనాదం చేస్తున్నట్లుగా అరిచారు దయచేసి అలాంటి భీష్మ ప్రతిజ్ఞ చేసి మమ్మల్ని క్షోభ పెట్టకమ్మా పెళ్లి చేసుకోనన్న మాట నీ నోటి వెంట రానియకు వాడి తాతలాంటి సంబంధం తెచ్చి చేస్తామే నీకు తల్లి అన్నారు ఇద్దరు నా మనసుకు నచ్చినవాడు శ్రీచక్ర అతడిని మించినవాడు ఈ ప్రపంచంలోనే లేడు నా పెళ్ళి జరగాలనే మీరనుకుంటే అది శ్రీచక్రతోటే జరుగుతుంది ఇంకెవరితోటి జరగదు ఒక విధమైన స్థిర నిశ్చయానికి అప్పటికే వచ్చేసినట్లుగా దృఢంగా అంది విను ఏమిటి మతిలేని మాటలు నీ పెళ్లి వాడితో ఎలా జరుగుతుంది వాడు రేపో మాపో మరో దాని మెడలో కడుతుంటే నీ పెళ్లి వాడితో ఎలా జరుగుతుంది ఆమె కోపంతో ఎగరసాగింది నా పెళ్లి శ్రీచక్రతో జరగదు అందుకే నన్నులా వదిలేయండి పెళ్లి మాటెత్తి మళ్లీ మళ్లీ నన్ను బాధ పెట్టకండి అంది ఏదో ఉప్పలం పుట్టినట్టుందే ఇంట్లో ఆవిడ నెత్తి నోరు బాదుకుంటున్నట్లుగా అంది నువ్వు పెళ్లి పటాకులు లేకుండా ఇంట్లో ఉండిపోతే నిన్ను చూస్తూ మేమలా బ్రతికి ఉంటామనుకున్నావు అంది తల్లి ఎవరు బ్రతుకుతారో ఎవరు చస్తారో అవన్నీ ఆలోచించే స్థితిలో నేను లేను నా నిర్ణయం ఇది నేను ప్రాణంతో ఉన్నంత వరకు నా నిర్ణయానికి తిరుగులేదు అంది వినోదిని తల్లి కూతుళ్ళ వాగ్వివాదం వింటూ మౌనంగా ఉన్న దిగంబరరావు అప్పటికే ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా ముఖం కరుకుగా మార్చుకున్నాడు గబగబా ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ ఎత్తి నెంబర్ డయల్ చేసి హలో అన్నాడు నేను భాస్కర్ డానీ ఉన్నాడా ఒకడికి చావు ముహూర్తం పెట్టాను డానీని తక్షణం నా దగ్గరకు పంపు రిసీవర్ క్రెడిల్ చేశాడు వినోదిని పరిగెత్తుకుంటూ వచ్చింది ఎవరిని ఎవరిని చంపించాలనుకుంటున్నావు శ్రీచక్రనేనా అడుగుతున్న ఆమె గొంతు కంపించింది అవును నీ ముఖంలో నవ్వుని నీ బ్రతుకులో ఆనందాన్ని ఆర్పేసిన ఆ చక్రిగాడిని ఇక బ్రతకనివ్వకూడదు వాడు బ్రతికుండగా వాడిని నువ్వు మర్చిపోలేవు అందుకే వాడికి చావు ముహూర్తం పెట్టాను అన్నాడు దిగంబర్రావు నేను బ్రతికి ఉండాలంటే శ్రీచక్రని చంపించే పని ఎప్పటికీ చేయకు అతడు చనిపోయాడని తెలిసిన క్షణమే నా ప్రాణాన్ని వదిలేస్తాను అతడు చస్తే నేను బ్రతికి ఉంటానని ఎలా అనుకున్నావు డాడీ మాంత్రికుడి ప్రాణం చిలుకలో ఉన్నట్లు నా ప్రాణం శ్రీచక్రలో ఉంది అంది వినోదిని అబ్బా ఎలా ఈ సమస్య సాల్వ్ అయ్యేది దిగంబర్రావు తల పట్టుకు కూర్చున్నాడు ఈ సమస్యకి పరిష్కారం ఉంది రేపా ఆ పిల్లతో శ్రీచక్రకి ఎంగేజ్మెంట్ జరగకూడదు దీనికింత తల బద్దెట్లు కొట్టుకోవడం ఎందుకన్నట్లుగా తేలిగ్గా సలహా ఇచ్చింది భార్య రేపు ఎంగేజ్మెంట్ జరగకపోతే రేపు కాదు ఎప్పటికీ జరగకూడదు మన వినోకి అతడికి మధ్య ఉన్న ఆ పిల్లను తప్పించడమే అది శాశ్వతంగా అంది తల్లి ఏం మాట్లాడుతోందో అర్థం కాగానే వినోదిని ముఖం నల్లబడ్డట్టుగా అయింది వద్దొద్దు ఒకరి రక్తాన్ని చిందించి కట్టుకునే ఆ వివాహ బంధం నాకొద్దు అంది అంతేగాని వినోదిని వారింపులో అంత బలం కనిపించలేదు ఇక ఈ విషయంలో ముసుకో నువ్వు కోరుకున్నట్లుగా నీ పెళ్ళి శ్రీచక్రతో జరుగుతుంది శ్రీచక్రతోనే నీ పెళ్లి నేను జరిపిస్తాను దృఢంగా అన్నాడు దిగంబర్రావు సుతిమెత్తని మనసు వినోదినిది కానీ ఈ విషయంలో రాయిలా గట్టిపడిపోవడం మొదలుపెట్టింది ప్రేమ త్యాగాన్ని కోరినట్టే బలిని కోరుతుందేమో అక్క పరిగెత్తుకు వచ్చి చెప్పింది మందాకిని ఇంకా అలంకరణ పూర్తి అయిందా లేదా అంటూ హడావడి పడుతూ వచ్చాడు యోగానందం అయిపోయినట్టే కోడలికి ఫినిషింగ్ టచ్ ఇస్తూ అంది అనుసూయ అబ్బా మరీ గంగిరెద్దులా తయారు చేశారేమిటి సింపుల్గా ఉండకూడదు అన్నాడు యోగానందం ఈ కాస్త అలంకరణకే గంగిరెద్దు అంటారేమిటి ఇలాంటి సందర్భాలలో సింపుల్గా తయారైతే చూసే వాళ్ళకి పరమ దరిద్రంగా కనిపిస్తుంది పెళ్ళిళ్ళకి ప్రధానాలకి సింపుల్గా ఉంటే ఏం బాగుంటుంది అది లక్షాధికారుల ఇంటికి కోడలుగా వెళ్తున్న పిల్ల ఈరోజు దాని పెళ్లికి ప్రధానం జరుగుతోంది ఓ రెండు మట్టిగాజులు ఓ వాయిల్ చీర కట్టబెడితే ఏం బాగుంటుంది అంది అనసూయ ఈ అలంకరణంతా మీ అత్తదేనామని అవును మావయ్య ఎక్కడెక్కడి నుండి సేకరించిందో వాళ్ళంతా నగలు అలంకరించింది బుటా ఉన్న కంచిపట్టు చీర కట్టించింది ఆ చీర ఆ నగలు మోయలేని భారంగా ఉన్నాయి కౌస్తుబకు ఊపిరాడనట్లుగా ఎప్పుడెప్పుడు వీటిని వదిలించుకుంటానా అన్నట్లుగా అసౌకర్యంగా ఉంది కానీ తప్పదు భరించాలి అత్త నొచ్చుకుంటుంది చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుని తండ్రి ప్రేమకు దూరమైన తమకు అన్నీ తామై పెంచిన ఈ అత్తమామల దగ్గరికి వచ్చేసరికి తన సొంత అభిప్రాయాలేమీ పనిచేయవు కౌస్తువకు బ్యూటీషియన్ని తలదన్నిందే మీ అత్త అసలు మామనేనా అన్నంత ఇదిగా మార్చేసింది నా కళ్ళనే తిప్పుకోలేకపోతున్నాను ముందు మణికి దిష్టి తియి ఆ త్వరగా తెమలండి అవతల కారు వచ్చేసింది అంటూ అక్కడి నుండి కదిలాడు యోగానందం పిడికిట్లో ఉప్పు తెచ్చి కౌస్తువ చుట్టూ మూడుసార్లు గిరిగిరా తిప్పి పొయ్యిలో పోసిచ్చింది అనసూయ వీళ్ల కోసం అంబాసిడర్ కారు ఇరుగు పొరుగు కోసం మారుతి వ్యాన్ పంపించాడు మారుతీరావు వీళ్లను ఎక్కించుకుని రెండు వాహనాలు బయలుదేరాయి హోటల్ అప్సరాకు పది నిమిషాల తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది అంబాసిడర్ దాని వెనుక మారుతి వ్యాన్ అంతవరకు అంబాసిడర్ను ఫాలో అవుతూ వచ్చిన లారీ కూడా ఆగిపోయింది అందులోంచి నలభై ఏళ్ల వయసుండే ఒకతను దిగి గబగబ పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి కారులో ఆమె ఒక్కతే లేదు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు ఒక్కదాని కోసం అంతమందిని అని అడిగాడు అతడు డానీ అరే ఫూల్ ఆమె ఒక్కతే మనకు దొరకాలంటే ఎక్కడ దొరుకుతుంది లేపెయి అందరినీ లేపేయి కూతుర్ని తీసుకుని హోటల్ అప్సరాకు బయలుదేరబోతున్న దిగంబర్రావు అసహనంగా అరిచాడు ఫోన్ పెట్టేసి కూతుర్ని తీసుకుని కార్లో బయలుదేరాడు మరో పది నిమిషాల్లో అక్కడుంటాడు అక్కడే వింటాడు యాక్సిడెంట్ వార్త ప్రధానానికి వెళ్తున్న పెళ్లి కూతురు బంధువులు రక్తపు మడుగులో పీనుగులై పడిన ఆ సన్నివేశాన్ని ఊహించుకుంటుంటే దిగంబర్రావు ముఖంలో వికృతమైన నవ్వు కదలాడింది గ్రీన్ సిగ్నల్ పడుతూనే వాహనాలన్నీ హడావిడిగా కదలాయి డానీ లారీ కూడా కదిలింది కానీ అంబాసిడర్ వెనుక కాకుండా మరో రూట్లో వెళ్ళి అంబాసిడర్కి ఎదురొచ్చింది కారు ఓ యాభై గజాల దూరంలో ఉండగానే యాక్సిలేటర్ మీద బూటకాలుంచి బలంగా అదిమాడు డానీ కనుమూసి తెరిచేలోగా ఏడెనిమిది గజాల దూరంలోకి వచ్చేసింది అంబాసిడర్ ఇంకెంత కొద్ది సెకండ్లు మాత్రమే అంబాసిడర్ని బలంగా గుద్దేసి కనుమూసి తెరిచేలోగా మాయమైపోవడమే అనుకున్నాడు లారీ డ్రైవర్ భూతంలా మీదికి వచ్చేస్తున్న లారీని చూసి కారులో వాళ్ళంతా హాహాకారాలు చేశారు డ్రైవర్ ప్రక్కకి కోయాలని చూస్తుండగానే అది మరింత దగ్గరగా వచ్చేసింది అయిపోయిందనే అనుకున్నారంతా అప్పుడు జరిగింది ఊహించని సంఘటన ఒకటి రోడ్డు వారగా దిక్కులు చూస్తూ నడుస్తున్న ఒక కోయ యువతి ఎదురుగా ఉన్న ఎదురుగా వస్తున్న స్కూటర్ని చూసి బెదిరిపోయినట్లుగా ఎటు పోవాలో తెలియక సర్రున్న రోడ్డు మధ్యకు వచ్చేసింది లారీకి కారుకు మధ్యన ఆమె సడన్గా బ్రేక్ కొట్టాడు డానీ అంబాసిడర్ కూడా సడన్ బ్రేక్తో ఆగిపోయింది దయ్యం రోడ్డు మీద నడవడం రాకపోతే ఎట్లా ఉత్తపుణ్యానికి మమ్మల్ని జైల్లో కూర్చోబెడదామనా తిట్టుకుంటూ లారీ దిగాడు డానీ ఆమె లారీ క్రింద పడిందనే అనుకున్నాడు ముందు అతడు చక్రాల కింద చూశాడు గిలగిల్లాడుతూ ఆమె రక్తపు మడుగులో కనిపిస్తుందేమోనని రక్తపు మడుగు లేదు ఆమె లేదు బాగా వంగి లారీ క్రిందికి చూశాడు దేక్కుంటూ లారీ ముందుకు వస్తోందామే దూత్తిరి ఏమొచ్చిందే నీకు చావాలని వచ్చినావా కోపంతో నమిలి మింగేసేలా ఉన్నాడు డ్యానీ నాకు గీపట్నం కొత్తన్న సైకిల్ మోటార్ని చూసి భయపడ్డా అంది ఆ కోయపిల్ల అప్పటికే ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అయింది అందరూ క్రిందికి దిగి గుమిగూడారు అంబాసిడర్లో వారంతా తేలిగ్గా నిట్టూర్పు విడిచారు లారీ సడన్ బ్రేక్తో ఆగిపోవడంతో మృత్యుకేరటం తమ మీది నుండి పోయే బదులు ఆ అమ్మాయి మీద పోయిందేమో అనుకుంటూ కారులోంచి దిగారంతా ఆమె లారీ క్రిందపడి నెమ్మదిగా పాక్కుంటూ బయటకు రావడం చూసి అమ్మయ్యా అంటూ తేలిగ్గా నిట్టూర్పు విడిచారు ఆమె లారీ క్రింద పడి కూడా బ్రతికి పువ్వులా బయటికి రావడం ఒక అద్భుతంగా చెప్పుకుంటూ తమ తమ వాహనాల్లో ఎక్కి వెళ్ళిపోసాగారు అందరూ జనం దెబ్బలు తగిలాయా కౌస్తుబా ఆ యువతి భుజం తట్టి ఆత్మీయంగా అడిగింది ఊహు దెబ్బలు తగల్లే నువ్వు లారీకి అడ్డం రావడం వల్లే మేం బ్రతికిపోయాం ఆ లారీవాడు త్రాగి నడుపుతున్నాడో ఏమో అదుపు తప్పిన ఏనుగులా మా మీదికి వచ్చేసిందనే అనుకున్నాం మృత్యువును చూసి వెనక్కి వచ్చినట్లుగా ఉంది మాకు కళ్ళు మూసుకొని నడుపుతున్నావా లేక తప్పతాగి నడుపుతున్నావా ఏమైందిరా నీకు అప్పటికే అంబాసిడర్ కారు డ్రైవర్ డానీని చెడామడా తిడుతున్నాడు ఓ వైపు నుండి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పరిగెత్తుకు వస్తున్నాడు డానీ దున్నపోతులా ఆ మాటలేవి పట్టించుకోకుండా మౌనంగా లారీ స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నాడు బాగా ట్రాఫిక్ ఉండే రోడ్ల మీద చాలా జాగ్రత్తగా నడవాలమ్మా చూడు ఎంత ప్రమాదం తప్పిందో అన్నాడు యోగానందం ఆమె వల్లనే కదా తమకి ఈరోజు చావుగండం తప్పిపోయిందన్న కృతజ్ఞత మనసు నిండా నిండిపోయింది నీ పేరేమిటమ్మా ఎక్కడుంటావు సిరి నా పేరు ఎక్కడంటే ఏం చెప్పను ఏడకల్లాలో ఎరికైతే లేదు కష్టాలు వచ్చినాయి సామి ఉన్నూరిసిన కన్నీళ్ల పర్యంతంగా అంది సిరి అప్పుడే విచ్చిన పువ్వుల యవ్వన సుగంధాలను వెదజల్లుతున్నట్లుగా ఉంది ఆమె కట్టుకున్న తెల్లచీర మోకాళ్ళకి కొంచెం దిగువగా ఉంది రవికలేని ఆమె భుజం అనాచ్ఛాదితంగా యువకులకి గాలం వేస్తున్నట్లుగా ఉంది ముక్కున ముక్కెర చెవులకి మకర కుందనాలు లాంటి ఆభరణాలు మెడలో దండ మేలిమి బంగారంతో చేసినట్లుగా పచ్చగా మెరిసిపోతూ ఆమె శరీర సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తున్నాయి ఇక్కడ మీ వాళ్ళు లేరా లేరు సామి ఎవరూ లేరా మరెందుకొచ్చావు ఇదసలే మహానగరం ఇక్కడ అడుగడుగున మాయాజాలం కనిపిస్తుంది వయసు వచ్చిన ఆడపిల్లవి ఇలా ఒంటరిగా రావడం రోడ్ల మీద తిరగడం క్షేమం కాదమ్మా అన్నాడు యోగానందం నొచ్చుకుంటూ కష్టాలు వచ్చినాయి సామి ఏడకెళ్లాలో ఎరకైతే లేదు ఎవళ్ళైనా మీ వంటి ధర్మాత్ములు కూసింత జాగిస్తే ఉండిపోతా అంది సిరి ఎక్కడికెళ్లాలో తెలియడం లేదని చెబుతున్న ఈ పిల్లను నడి రోడ్డు మీద వదిలేసిపోవడానికి మనస్కరించలేదు యోగానందానికి మనతో పాటు తీసుకెళ్దామని ఇంటికి తిరిగి వచ్చాక ఆమెకి ఏం దారి చూడాలో అందరం కూర్చుని ఆలోచిద్దాం అన్నాడు రాసిరి కారెక్కు సిరి చెయ్యి పట్టుకుని కారు తలుపు తెరిచి లోపలికి పంపిస్తున్న ఉలిక్కి ఉలిక్కిపడ్డట్టుగా అయింది అబ్బా నీ చెయ్యి కొలిమిలా ఇంత వేడిగా ఉందేమిటి అంది కౌస్తువ ఉన్న తావు వదిలేసిన కానించి ఒళ్ళు మంటెత్తినట్లుగా మసిలిపోతానే ఉందక్కా అంది సిరి అప్పటికి పదోసారి మారుతీరావు వాచి చూసుకోవడం యోగానందం వాళ్ల కోసం పంపిన ఇంకా రాలేదు ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది ఆహుతులంతా వచ్చేశారు దిగంబర్రావుని ఏదో పిలవాలని పిలిచాడు అతడు వస్తాడని అనుకోలేదు అతడు రావడమే కాదు కూతుర్ని కూడా వెంటబెట్టుకు వచ్చాడు ఆ అమ్మాయి ఏమీ జరగనట్లుగా శ్రీచక్రతో మాట్లాడుతోంది ఇది మరీ ఆశ్చర్యం గొలిపింది మారుతిరావుని ఆమె కళ్ళు అతడి అందాన్ని త్రాగేస్తున్నట్లుగా ఉన్నాయి కొత్త సూటులో అతడెంతో బాగున్నాడు మారుతీరావు కంటే ఆత్రంగా వాచి చూసుకుంటున్నాడు దిగంబర్రావు ఆ వార్త వినడానికి అవుతున్న ఆలస్యాన్ని భరించలేకపోతున్నాడు నవ్వుతూ తుళ్ళుతూ ఆహుతులతో మాట్లాడుతున్న మారుతీరావును అతడి కొడుకును చూస్తుంటే దిగంబర్రావుకి కడుపు మండినట్లుగా ఉంది తన కూతురు హృదయంలో చిచ్చుపెట్టి వీళ్ళు ఆనందాలు పండించుకుంటున్నారా ఆ పంట మీద ఈ క్షణమో మరుక్షణమో పిడుగుపడుతుంది ఈ దిగంబరంతో పెట్టుకున్న వాళ్ళు సర్వనాశనం కావాల్సిందే అనుకున్నాడు దిగంబరం మనసులో కారు వచ్చేసింది పెళ్ళికూతురు వాళ్ళు వచ్చేశారు ఎవరో ఉరుకులు పరుగులతో వచ్చి వార్త అందించారు శ్రీచక్ర అతడి తల్లిదండ్రులు బయటికి వెళ్ళి సాదరంగా వాళ్ళని తీసుకొచ్చారు దిగంబరరావు ముఖం మాడిపోయినట్లుగా అయింది నిక్షేపంగా దిగిన వాళ్ళని చూసి ఈ డానిగాడికి ఏమైంది వాడికి అప్పగించిన పని ఎప్పుడూ ఫెయిల్ అవ్వడం జరగలేదే అనుకున్నాడు వినోదిని ముఖంలో చెప్పలేని ఆశాభంగం శ్రీచక్ర చెయ్యి పట్టి తీసుకువస్తున్న కౌస్తుభం చూస్తుంటే ఆమె కళ్ళలో ఈర్ష్య భగ్గుమన్నట్లుగా అయింది ఇంత అందగత్తె కాబట్టే తన నుండి లాక్కోగలిగింది అనుకుంది అక్కసుగా తన మిత్రులకి కౌస్తుభను పరిచయం చేస్తూ వినోదినికి కూడా పరిచయం చేశాడు శ్రీచక్ర ఈమె వినోదిని నా క్లాస్మేట్ అంటూ వినోని ఆమెకు పరిచయం చేశాడు అందరూ ముగ్ధులై చూస్తున్నారు చక్కని అలంకరణతో అపరూపమైన అందంతో మెరిసిపోతున్న కౌస్తుభను పద్మావతి గమనిస్తూనే ఉంది కౌస్తువ వచ్చినప్పటి నుండి విను కళ్ళల్లో ఎగిసిపెడుతున్న జ్వాలలు ఆమె దృష్టి నుండి తప్పుకుపోలేదు ఈ దరిద్రాన్ని ఎందుకు పిలిచారండి ఆనందంగా సాగిపోతున్న పాటలో అపశ్రుతిలాగా అంది భర్తతో మెల్లగా మాట మాటవరుసకి పిలిస్తే వస్తారనుకోలేదు నాకదే ఆశ్చర్యంగా ఉంది అన్నాడాయన కెమెరాలు క్లిక్ క్లిక్ మంటూ ఉండగా జీవితంలో మళ్ళీ మళ్లీ రాని అపురూపమైన ఆ సన్నివేశం వీడియోలో చిత్రీకరించబడుతుండగా జరగాల్సిన తతంగమంతా చకచకా జరిగిపోయింది శ్రీచక్ర కౌస్తుబ కుడిచేయి అందుకొని సుతారంగా ముత్యపుటుంగరం తొడిగాడు అందరూ చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలు చేశారు డియర్ ఫ్రెండ్స్ మీరంతా నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది వేదమూర్తులచే నిర్ణయించబడిన సుముహూర్తం సరిగ్గా నెల రోజులుంది మీరంతా మరొకసారి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించి మాచే వసగబడే తాంబూలాలు స్వీకరించి పోవలసిందిగా కోరుతున్నాను అన్నాడు మారుతిరావు అందరూ మరోసారి చప్పట్లు మ్రోగించారు ఫంక్షన్ ముగిసేసరికి రాత్రి తొమ్మిదైంది ఫంక్షన్ మధ్యలోనే కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయాడు దిగంబర్రావు కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పలేదు అందరూ వెళ్ళిపోతుంటే ఈ పిల్లెక్కడా అంటూ సిరికోసం చూశాడు యోగానందం ఎక్కడా కనిపించలేదు తను అసలు లోపలికి వచ్చినట్లు లేదు నాన్న అన్నాడు రవి అయ్యో మన సంతోషంలో పడి ఆ పిల్ల లోపలికి వచ్చిందో లేదో చూసుకోనే లేదు ఇక్కడ తనకెవరూ లేరంది కొత్త చోటు పాపం ఎక్కడికి వెళ్ళిందో అనుకుంటూ బయటికి వచ్చేసరికి సిరి కారు బ్యానెట్ మీద కూర్చొని కనిపించింది డ్రైవర్ ఆ పిల్లను కారు మీద నిండి దిగమంటూ కసురుతున్నాడు అరే నువ్విక్కడున్నావా లోపలికి రాలేదేం అంది కౌస్తుబా మీరంతా చదువుకున్నోళ్ళు గొప్ప గొప్పోళ్ళు నా మాట తీరు వేరు బాస తీరు వేరు నన్ను ఇంతగా చూస్తారు అంది నీకేంటి తక్కువ అడవి పువ్వులా స్వచ్ఛంగా ఉన్నావు అంటూ చెయ్యి అందించి కారు మీద నుండి దింపడానికి సాయం చేసింది కౌస్తుబ స్నేహితులకు సెండాఫ్ ఇచ్చి కౌస్తుబ దగ్గరికి వస్తున్నాడు శ్రీచక్ర సిరి గబుక్కున కారెక్కి కూర్చుంది మిగతా వాళ్ళు కూడా కారెక్కి కూర్చున్నారు చివరగా ఎక్కుతున్న కౌస్తుబ చెయ్యందుకుని ముద్దు పెట్టుకుని మళ్ళీ దేవి దర్శనం ఎప్పుడు అన్నాడు శ్రీచక్ర పెళ్లిపేటల మీద చిలిపిగా నవ్వింది కౌస్తుబ బాబోయ్ నెల రోజులు మీ మామయ్య నిన్ను చూడకుండా ఏడాది పెట్టిన గడువు ఎలా పూర్తి చేశానో తెలియదు కానీ ఈ నెల గడువు మాత్రం నా వల్ల కాదు ఎప్పుడు చూడాలని అనిపిస్తే అప్పుడు వచ్చేస్తాను మీ ఇంటికి అన్నాడు శ్రీచక్ర అనసూయ నవ్వుతూ అంది కారు లోపల నుండి ఇప్పుడు నువ్వు రావడానికి పోవడానికి అడ్డే ఉంటుంది బాబు అయ్యి ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం అంది నవ్వుతూ కారు దిగి అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు అందరి వెనుక వస్తున్న యోగానందం తన వెనుక సంకోచంగా అడుగులో అడుగు వేస్తూ వస్తున్న సిరినుద్దేశించి ఇదే మా ఇల్లు లోపలికి రామ్మా అన్నాడు ఆదరంతో కూతురినై రానా కోడలినై రానా ఎవరో చెవిలో గుసగుసలాడినట్లుగా వెదురు పొదల మధ్య గాలి చేసే సవ్వడిలా మధురంగా వినిపించిన స్వరానికి ఉలికిపాటుతో చివ్వును వెనుదిరిగి చూశాడు యోగానందం నువ్వేనా మాట్లాడింది అతడి శరీరం రోమాంచితమై గొంతు వణికినట్లుగా అయింది నేనేమన్నా సామి అంది సిరి మరి మరి నాకు వినిపించింది ఏమి అనిపించింది సామి ఏదో లే లోపలికి రా అన్నాడు సోషల్ వెల్ఫేర్ వాళ్ళని కలిసి సిరికి ఏదో ఒక దారి చూడాలనుకున్న యోగానందానికి వెళ్ళడానికి టైమే చిక్కడం లేదు ఓవైపు ఉద్యోగ బాధ్యత మరోవైపు కౌస్తవ పెళ్లికి డబ్బు సమకూర్చుకునే ప్రయత్నం తన తాహతుకు తగ్గట్టుగా సింపుల్గా ఏదైనా గుడిలో తలంబ్రాలు వేయిస్తానని చెప్పాడు యోగానందం దానికి శ్రీచక్ర అంగీకరించడమే కాదు తల్లిదండ్రులను కూడా ఒప్పించాడు ఊరికే పప్పన్నం పెట్టి పెళ్లి చేసిన ఓ ఇరవై ముప్పై వేలకి తక్కువ ఖర్చు కాదు పదివేలు అప్పుగా ఇస్తానన్నాడు సత్యనారాయణ మరో ఇరవై వేలకి లోన్ కోసం ఆఫీసులో అప్లై చేసి దానికోసం తిరగడంలో క్షణం తీరిక లేనట్లుగా ఆయన యోగానందం తను ఏదో దారి చూపే వరకు తమ ఇంట్లోనే ఉండమని చెప్పాడు సిరికి ఇంటికి వచ్చాక నిదానంగా ఆమె వివరాలు అడిగితే ఒక్కోసారి ఒక్కో కథ చెబుతోంది సిరి విధిరాత సామి నా ఇంట్లో దొంగలు పడ్డారు నాకింకా ఆ తావున ఉండాలనిపించలేదు పిచ్చెత్తినట్టు అయింది దిక్కుతోచక ఊళ్ళ మీద పడ్డా అని ఓసారి పట్నం చూద్దామని వచ్చిన సామి మళ్ళీ ఎట్టపోవాలో తెలుస్తలేదు అని ఓసారి ఏదేదో చెబుతోంది అందరిలో కూర్చోబెట్టి ఆప్యాయంగా అన్నం పెడుతోంది అనసూయ అటింతా ఇటింతా కెలికి చేయి కడిగేసుకుంటోంది సిరి ఏమే వరి అన్నం తినే అలవాట్లేదా మరి మీరేం ఒడ్డుకు తింటారు అని అడిగింది అనసూయ ఏం తింటానో సిబితే భయపడతావు తల్లో అనసూయను తల్లో అంటుంది సిరి ఇదేం భాషో అని గొనుక్కుంటుంది అనసూయ ఒకసారి చక్కగా మాట్లాడుతుంది ఒక్కోసారి ఏం మాట్లాడుతుందో సరిగా అర్థమై చావదు కాలు మీద ఏవో చల్లగా పాకినట్లుగా అయి మెలకువ వచ్చింది కౌస్తుబకు గదిలో జీరో బల్బు వెలుతురులో నేల మీద జర్జరా పాకుతూ కనిపించిన ఆకారం కౌస్తుబ నోట్లో తడారిపోయేలా చేసింది ఏడెనిమిది ఫీట్లకి తక్కువ కాకుండా నల్లగా నిగనిగలాడుతున్న నల్లనాగు గజసర్పం అవతలి గదిలో యోగానందం రవి మందాకిని పడుకుంటారు యోగానందం పట్టి మంచం మీద పడుకుంటే పిల్లలిద్దరూ క్రింద పడుకున్నారు నిద్రలో ఆ పిల్లల్ని అది కాటేస్తే పాము పాము కౌస్తుబ అరుపుకి అందరూ లేచారు ఆమె అరుపుకి పాము బెదిరినట్లుగా అయి సరసరా రవి తలవైపుగా వెళ్ళి బుస్సుమన్న శబ్దంతో పడగ విప్పార్చింది సరిగ్గా ఆ దృశ్యం రవి తల మీద గొడుగు విప్పినట్టుగా ఉంది రవి తన తల దగ్గర మృత్యువే పడగ విప్పిందో పాము పడగ విప్పిందో తెలియనంతగా గాఢ నిద్రలో ఉన్నాడు యోగానందం కూడా ఈ సవిడికి మంచం మీద లేచి కూర్చున్నాడు చాటంత పడగతో రవి తల దగ్గర చుట్టలు చుట్టుకున్న పామును చూసేసరికి అతడికి ముచ్చెమటలు పోశాయి ఎవరికి ఏం చేయాలో తోచడం లేదు ఏం చేస్తే పాముకి తిక్కరేగి రవినో ఆ ప్రక్కనే పడుకున్న మందాకినినో కాటందుతుందేమోనన్నా భయం అందరూ బొమ్మల్లా కరచరణాలు కదలనట్లుగా ఊపిరి బిగబట్టుకొని చూస్తున్నారు నాగదేవత నాకు పుత్రభిక్ష పెట్టు మనసులోనే నిశ్శబ్దంగా ప్రార్థించింది అనసూయ నేను మొన్న చెప్పానా లేదా రవిబాబు కోటికి పడగలెత్తుతాడని నా మాటను తమాషా క్రింద కొట్టేస్త్రి చూడండి నా మాటలకు సాక్ష్యం పలకడానికి స్వయంగా నాగన్నే వచ్చిండు సంబరంగా అంది సిరి ఇదెక్కడో తిక్కమేళం శబ్దం చేయకే మనం తనకేదైనా కీడు తలపెడుతున్నావు అనిపిస్తే అది రవిని కాటేసే ప్రమాదం ఉంది శబ్దం బయటికి రాకుండా గుసగుసగా అంది కౌస్తుబా నీ జ్యోతిష్యం మండిపోను వాడు కోటికి పడగలెత్తడం కాదే వాడి నెత్తిన మృత్యువు పడగెత్తి ఆడుతోంది అది ఏ క్షణాన నా బాబును కాటేస్తుందో భయంతో వణికిపోతోంది అనసూయ పామంటే అంత భయపెడతావు ఎందుకమ్మా అది మనల్ని ఏం చేస్తుంది అసలు నాగన్న కారణం లేకుండా ఎవరిళ్లకు రాడు నాగన్న అడుగుపెట్టిన ఇంట్లో అశుభాలు తొలుగుతాయి నాగుల చవితి నాడు పుట్టకు పాలు పోస్తానని పచ్చిపిండి కోడిగుడ్డు నైవేద్యం పెడతానని మొక్కుతల్లో నాగన్న వచ్చిన దారి పడతాడు అంది సిరి నీ మొహం ముందు నువ్వు నోరు మూసుకో కౌస్తుబా కసిరింది ఏం చేయాలో ఎవరికీ పాలుపోలేదు అంతలో ఊహించని సంఘటన జరిగిపోయింది సిరి ఒక్క అంగలో రవిని సమీపించి పాము పడగ కింద పిడికిటితో వడిసి పట్టేసి పైకి లేపింది మెరుపులా తన శరీరాన్ని సిరి చేతి చుట్టూ చుట్టేసింది పాము తన తలను పడగలా విప్పి సిరి ముఖాన్ని తన చీలకలైన నాలికతో తడమసాగింది ఆప్యాయంగా పెంచుకున్న కుక్కపిల్ల చాలా రోజులకి కనిపించిన తన యజమానిని స్పృశించి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా ఉందా దృశ్యం వీళ్ళు నిన్ను చూసి భయపడుతున్నారు వెళ్ళిపో సిరి తలుపు తెరుచుకొని పెరట్లోకి వెళ్ళి ఓ మూలగా ఎలుకలు చేసిన కలుగు దగ్గర వదిలేసింది మెత్తగా ఆమె చేతిలోంచి జారిపోయి కలుగులో అదృశ్యమైపోయింది పాము ముందా కలుగుకి రాళ్ళు కొట్టవే ఆ పాము మళ్ళీ బయటకు రాకుండా అంది అనసూయ నాగన్నను బంధించే ప్రయత్నం చేయకూడదు తలో పగబడుతుంది ఇది మామూలు విషపురుగు కాదు తల్లో దేవతా సర్పం మీరు భయంతో మునిగిపోయి గుర్తుపట్టారో లేదో ఇల్లంతా సుగంధంతో నిండిపోయింది చూసిన్రా లోపలికి పోయి చూడండి ఇంట్లో ఆ పరిమళం ఇంకా మిగిలే ఉంటుంది అంది సిరి అందరూ లోపలికి వచ్చి ముక్కులు పెద్దగా చేసి వాసన పీల్చారు ఏదో సుగంధం మొగలి వాసనో మల్లెల వాసనో శ్రీగంధం వాసన సరిగా తెలియడం లేదు కానీ ఈ భూమి మీద పూల సుగంధాలన్నీ కలిపితే వచ్చేంత మధురమైన వాసన అది దాని మాటల మెస్మరిజంలో పడి ఏదో వాసన వచ్చినట్లుగా ఫీల్ అయ్యారో లేక నిజంగానే అలా అనిపించిందో తేల్చుకోలేకపోతున్నారు సిరి జ్యోతిష్యాన్ని సిరిని తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆమెనంత తేలికగా తీసివేయలేకపోతున్నారు భయంకరమైన గజసర్పాన్ని ఏదో బొమ్మపాముని పట్టుకున్నంత తేలిగ్గా ఎలా పట్టుకుందో అది ఆమెను ఏం చేయకపోవడం మరీ ఆశ్చర్యం అది అడిగారు నాగన్న మా కులదైవం అడవుల్లో మేం వాటితో సహజీవనం చేస్తాం మాకు వాటిని చూస్తే భయం ఉండదు రవి కోటికి పడగలెత్తుతాడని చెప్పావు కదా ఏ విధంగా ఎత్తుతాడు కుతూహలంతో అడిగింది కోస్తుబ అదే రహస్యం అక్క ఈ సంఘటన తర్వాత సిరి పిల్లల దృష్టిలో హీరోయిన్ అయిపోయింది సిరి చెప్పే చక్కని కబుర్లకి కథలకి వాళ్ళు పూర్తిగా వశమయ్యారు రాత్రిపూట ఏదో ఒక కథ చెబితే గాని ఊరుకోవడం లేదు పిల్లలు రాత్రి చాలా అయింది ఇక పడుకోండి అని పెద్దవాళ్ళు కసిరేదాకా ఆ కథలు కబుర్లు సాగుతూనే ఉంటాయి ఎక్కువగా ధనలక్ష్మి కథలు అవి ఎంతో అద్భుతంగా ఆసక్తి గొలిపేలా ఉండేవి ధనలక్ష్మి రాత్రిపూట తెల్లచీర కట్టుకొని తిరుగుతుందట పిసినారులు కూడబెట్టి భూమిలో పాతిపెట్టిన ధనం పిశాచం అవుతుందట మంటలా మండుతూ దొల్లుతూ దొల్లుతూ పోతుందట నీకు చదువు రాదు కదా నీకు ఇన్ని కథలు ఎలా తెలుసే అంటే మా గూడెంలో ఒక అవ్వ ఉండేది ఆమె ఎన్నో కథలు చెప్పేది పున్నమి రాత్రుల్లో పిల్లలంతా ఆమె చుట్టూ కూర్చుని చెప్పించుకునేవాళ్ళం ఒకరోజు మందాకిని నిద్రపోతూ పోతూ కెవ్వున కేక వేసి లేచి కూర్చుంది ఏమిటి కలగానే వచ్చిందా అంది ఆమె పక్కనే పడుకున్న కౌస్తుబ అవునక్క భయంకరమైన కళ ఆ కళని గుర్తుకు తెచ్చుకుంటుంటే గుండెల్లో భయం ఉప్పెనలా పొంగింది అంది మందాకిని ఇక్కడికి కథను ఆపుతున్నాను మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగిద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్